హలో అండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ వైశాలి ఇక్కడ మేము రెడీ అయ్యేసి చెరీ పిక్కింగ్ యాక్టివిటీకే వెళ్తున్నాము సో బేసిక్గా గా లో ప్రతి సమ్మర్ ప్రతి స్టేట్ లో ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది ఈవెంట్ కాదు యాక్టివిటీ చెప్పచ్చు సో సర్దాగా వాళ్ళు చేస్తారు సో ఏంటంటే ఇక్కడ పొలం పెట్టుకునే వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు ఎలా అంటే ఇక్కడ పెంచుతారు ఇలా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ చెడీస్ ఇలాంటి పండ్లు అవన్నీ పెంచుతారు సో మనం వాళ్ళ పొలానికి వెళ్ళి మనం దాన్ని తీసుకోవచ్చు సో అలానే ఇక్కడ ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఇవన్నీ సరదా సో సమ్మర్ అన్ అన్నప్పుడు వాళ్ళు ఇలాంటి ఒక యాక్టివిటీస్ కానీ ఈవెంట్స్ కానీ ఎక్కువ పెట్టుకుంటారు అప్పుడే కదా ఎక్కువ వస్తారు సో ప్రతి స్టేట్లో ఇది ఉంటుంది అండ్ ఎవరన్నా పిలకాయలు ఉన్న వాళ్ళంతా ఎక్కువ ఇలా వస్తారు అండ్ ఎవరికైనా ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ కావాలి అనే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇలా తీసుకుంటారు ఇలా అక్కడ బయట కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు సో ఏమైనా వెళ్తున్నారంటే జస్ట్ ఇలా ప్లక్ చేసుకున్న టైం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు సో మేము ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళతో వచ్చాము మా నైబర్ వాళ్ళు మాకు ఫ్రెండ్ పక్కన ఇంట్లో ఉంటారు సో వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి కొంచెం బాగా ఆడుకుంటారు సో వాళ్ళు కూడా వచ్చారు ఈవెంట్కి సో ఇలాంటి బకెట్ ఇస్తారు మనకి సో ఇక్కడ ఫోర్ ఎల్బి వచ్చేసి ఫోర్ డాలర్స్ అన్నారు అలా అంటే మనకి ఒక మూడు వందల రూపాయలు వస్తుంది సో ఒక బకెట్ మన బకెట్లో ఎంత కావాలంటే ప్లగ్ చేసుకోవచ్చు అలా తీసుకునేసి వీళ్ళు వచ్చి లాస్ట్ లో వెయిట్ వేసి మనకు చెప్తారు ఎంత వచ్చింది మనం ఎంత కట్టాలని సో మాకు తెలియని విషయం ఏందంటే మనం మేము బకెట్ తీసుకొని వచ్చేసాము సో ఇక్కడ ప్లక్ చేసి స్టార్ట్ చేశారు షివ్ కి చాలా పట్టింది ఇది అండ్ ఇలా చెట్లు ఉంటాయి చాలా కింద రాలిపోయాని వాళ్ళు అవన్నీ మళ్ళీ వాళ్ళు తీసుకొని పంపిస్తారేమో మాకు తెలియదు కానీ మేము పైన చెట్లు నుంచి తీసుకుంటున్నాం టేస్ట్ కానీ చాలా బాగుంది ఇదా నా ఫస్ట్ టైం నేను చెరీ తినేది ఆ పొలాలు చూసారు కదా ఇదంతా వాళ్ళదే చాలా పెద్దగా పెద్దదిగా ఉన్నింది ఈ సైడే కాదు ఆ సైడ్ కూడా ఉన్నింది ఆ చెరీ చెట్లు కానీ మేము ఈ సైడ్ వచ్చాం పిలకాయలు ఉన్నారు కదా సో వాళ్ళు దూరంగా నడిస్తే కష్టం అనేసి ఇక్కడ వాళ్ళు ఇలాంటి లాడర్ కూడా పెట్టారు మనం ఎక్కి కూడా ఇలా దాన్ని తీసుకోవచ్చు సో షివ్ దాన్ని ఎక్కి కొంచెం తీస్తూ ఉన్నారు వాడు తినే దాంట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు వాడికి తినేదానికి వద్దనేసాడు కానీ తీసేదానికి ఆ చెట్ల నుంచి అవి తీసి బకెట్లో వేసేదానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు సో మేము ఇంకా వాడికి అది బాగుంటుందా అనేసి ఇలాంటి మన పిల్లకాల్ని తీసుకొని బయటకు తీసుకొని వచ్చి ఇలా చేసేటప్పుడు వాళ్ళు చాలా నేర్చుకుంటారు నేను నాకు లైక్ నే ఇప్పుడు దాకా దీనికి వెళ్ళింది లేదు ఇలాంటి ఒక యాక్టివిటీకి మేము చాలెట్లు ఉన్నాము కానీ మేము వెళ్ళలేదు సో చె కోసమే ఇక్కడ వచ్చాము అండ్ అక్కడ వాళ్ళు ట్రాక్టర్ ఉరింది సో ట్రాక్టర్లో కూర్చుంటే తిప్పిస్తారు ఏమో ఆ ట్రాక్టర్ కొంచెం పెద్దదిగా ఉండిందేమో చూసి కొంచెం భయపడతా ఉన్నాడు సో మేము కూర్చోబెట్టి కొంచెం కామ్ చేయిస్తా ఉన్నాం ఏం లేదు సేఫ్ కొంచెం ట్రాక్టర్ వెళ్ళాక కొంచెం నార్మల్ అయ్యాడు సో ఒక రౌండ్ తిప్పేసి వస్తారు ఇదంతా ఫ్రీయే ఇలా ట్రాక్టర్లు అంతా వెళ్ళేది వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా మన ఊర్లో కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది ఇలా వెళ్ళేది కానీ ఇక్కడంతా ఇలాంటి యాక్టివిటీస్ కోసం వస్తేనే మనం వీళ్ళంతా చూడమే సో వాళ్ళు మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఒక ఒక జాగాలు ఆపేశారు అక్కడ కూడా వెళ్ళి మనం ఈ చెట్ అంతా చెరీ చెట్టే సో అక్కడ కూడా వెళ్ళి మనం అవన్నీ తీసుకోవచ్చు చెరీలన్నీ కానీ మేము ఆ సైడ్ వెళ్ళాం కాబట్టి ఇంకా నేను బకెట్ ఒక బకెటే ఫిల్ చేసుకున్నాను మా పక్కనింటి నుండి వాళ్ళు ఏమో ఒక టూ బకెట్స్ ఫిల్ చేసుకున్నారు అండ్ తర్వాత చెప్తా ఏమైంది బికాస్ తర్వాత మాకు ఒక విషయం తెలిసింది ఇక్కడ మేము అంత చుట్టి చూసి ఆ బకెట్ తీసుకొని వెళ్తే మన బకెట్లు ఎంత ఫిల్ చేస్తున్నామో అంతకి మనం కట్టే తీరాలి మేము ఎన్నో ఒక బకెట్ ఫిల్ చేసాం సో మాకు వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో అయింది బట్ వాళ్ళు టూ బకెట్స్ తీసుకొల్లారు కాబట్టి వాళ్ళకి ఒక ఫోర్ టు సిక్స్ కిలోస్ వచ్చింది బట్ వాళ్ళది ఇంకా కట్టారు అండ్ నేను వాడి కోసం స్నాక్స్ ఎప్పుడు బయట తెచ్చేస్తా శివకోవాలి ఆకలి అవుతాయి పాప్కార్న్ మాకు చాలా ఫేవరెట్ కాస్కోలు దొరుకుతుంది బల్క్ గా దొరుకుతుంది సో దీన్ని మైక్రోవేవ్ లో పెట్టి జస్ట్ మైక్రోవేవ్ చేస్తే చాలు టూ మినిట్స్ లో రెడీ అయిపోతుంది సో వాడికి అది చాలా ఇష్టం సో మేము బయట వచ్చేటప్పుడు ఇది తీసుకుంటాం అండ్ మేము ఇంటికి వచ్చేసి తినేసి కొంచెం రెడీ అయ్యేసి ఆ రోజు ఫుడ్ ట్రక్ ఈవెంట్ జరుగుతూ ఉనిది సో ఇంకా ఫుడ్ ట్రక్ ఈవెంట్కి వెళ్తాం డిసైడ్ అయ్యాం ఇంకా నాకు ఫుడ్ ట్రక్ ట్రై చేయాలంటే చాలా ఇష్టం బికాస్ లైక్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటుంది కదా సో ట్రై చేయాలనేసి ఇంకా నేను రెడీ అయ్యి కూర్చునేసా ఇంకా వాడిని రెడీ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అక్కడ అక్కడొచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతుంది అన్నారు సో మేము లైక్ మార్నింగ్ లంచే ఉన్నింది ఆ రోజు ఫుడ్ ట్రక్ కానీ మేము సిక్స్కే వెళ్ళాము ఓకే ఈవినింగ్ డిన్నర్ అక్కడికి వెళ్ళి చేద్దాం అనేసి ప్లాన్ చేసుకునే వెళ్ళాము శివ్కి నేను తెచ్చేసాను రసం అన్నం కలుపుకొని బికాస్ వాడికి ఒకవేళ అక్కడ నచ్చపోతే ఎలా అనేసి కొంచెం ప్రికాషన్గా మనం అన్ని చేసుకుంటే బికాస్ కిడ్ ఉండేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కొంచెం క్రాంక్ చేయాలంటే చాలా కష్టం సో అందుకే నేను కొంచెం వాడికి స్నాక్స్ లేదంటే కొంచెం రైస్ రసం అన్నం కూడా కలుపుకొని వచ్చేసాను సో ఇదే మాకు ఫుడ్ ట్రక్ జరిగే ప్లేసు మా ఇంట్లోంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే ఉన్నింది దూరం అంత చాలా డిస్టెన్సే కాదు దగ్గరే సో మేము ఫుడ్ ట్రక్ ఈవెంట్ కి వచ్చేసాము వచ్చేసి కానీ ఇక్కడ ఏమంటే డౌన్ టౌన్లో జరిగే వల్ల మనకి పార్కింగ్ అంత ఫ్రీగా సో మనమే పేడ్ పార్కింగ్ చేసుకోవాలి బట్ వాళ్ళు పక్కనే పేడ్ పార్కింగ్ ఉంది సో మేము పార్కింగ్ చేసి వచ్చేసాం సో ఇక్కడ బయట నుంచే ఫుడ్ ట్రక్స్ అన్నీ ఉన్నాయి కానీ చాలా బాగుండింది చాలామంది ఇక్కడ యూఎస్లో ఫుడ్ ట్రక్ ఈవెంట్ అనేది ఒక చాలా ఫ్రీక్వెంట్గా కాదు సమ్మర్లో ఎక్కువ జరుగుతుంది అండ్ అందరికీ అది చాలా ఇష్టమైన ఒక ఇది సో అందరూ వస్తారు బికాస్ వాళ్ళు ఇలా బేసిక్గా ఫుడ్ ట్రక్స్ ఎలా అంటే హోమ్ కుక్డ్ ఫుడ్గా ఉంటుంది మనం ఇంట్లో చేసే వంట లాగే ఉంటుంది సో ఇప్పుడు మనకి మనం ఇంట్లో చేస్తే ఎలా ఉంటుంది అలా వాళ్ళకు మెక్సికన్ వాళ్ళు అలా పిజ్జా సో అవన్నీ కొంచెం వాళ్ళు హోమ్ ఇంట్లో చేసేలాగే టేస్ట్ అలా ఉంటుంది సో అందుకోసమే ఎక్కువ మంది వస్తారు హోటల్ హోటల్లాగా ఉన్నదో నాకు ట్రై చేయాలనేసి చాలా లైక్ చాలా ఎక్కువ ఇదిగా వచ్చాను సో లోపలికి వచ్చాక అక్కడ చాలా బాగుండింది సాంగ్ సింగింగ్ ఇవన్నీ జరుగుతూ ఉండింది ఒక సైడు అందరూ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఈ సైడ్ అంతా ఆ హోల్ స్పేస్ మొత్తం ట్రక్స్ ట్రక్సే సో మనం అలా వెళ్ళి ఎక్కడంతా కావాలనో మనం అలా ట్రై చేస్తున్నచ్చో సో మేము యాక్చువల్లీ అక్కడ ఇంట్లో టీ తాగలేదు సరే ఇక్కడికి వచ్చాం లేదు టీ తాగుదాం అనేసి కిరణ్ చెప్పండి నేను ఏంటి టీ అటాను బికాస్ అక్కడ బొబో టీ చూసాడేమో సో ఇంకా బొబో టీ ఉన్నింది నేను ఎప్పటికీ ట్రై చేయలేదు సో ఇంకా ట్రై చేద్దాం అలా అనుకున్నాము బొబో టీ ట్రై చేసేదానికి వెళ్ళాము అక్కడికి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లైన్ సో లైక్ అక్కడ ఫుడ్డే కాదు అండ్ కొందరు అక్కడ మెహందీ పెడతా ఉన్నారు అండ్ ఇయర్ రింగ్స్ ఇలాంటి సేల్స్ కూడా జరుగుతూ ఉంది బట్ నాకు బొబో టీ ట్రై చేయాలనిపించింది సో నేను బొబో టీ ట్రై చేసాను నేను చేసిన ఫ్లేవర్ వచ్చేసి బెర్రీ డిలైట్ అనే ఫ్లేవర్ ట్రై చేసా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఆ ఫ్లేవర్ అండ్ నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటా ఉన్నా బట్ టేస్ట్ ఎప్పుడే ట్రై చేసా సూపర్గా ఉన్నింది మాకు బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఏమైందంటే ఫుడ్ ట్రాక్ ఫెస్టివల్లో ఫుల్గా మెక్సికన్ కసైనే ఉన్నింది సో మొత్తం టాకోస్ ఇలా మెక్సికన్ ఐటమ్సే ఉన్నింది అండ్ ఒక పిజ్జా షాప్ ఉన్నింది అంతే మీతో ఏం డిఫరెంట్గా లేదు సో మాకు ఈ టాకోస్ ఇంకా ట్రై చేసాము అండ్ అది హోమ్ బేస్డ్ హోమ్ కుక్డ్గా ఉన్నింది బికాస్ హోటల్లో ఇలా ఉన్నదో ఇట్ వాజ్ రియల్లీ గుడ్ మాకు బాగా నచ్చింది కిరణ్కి నాకు మెక్సికన్ చాలా ఇష్టం చాలా పట్ను సో వాళ్ళు ఇచ్చిన టాకోస్ చికెన్ ట్యాకోస్ చాలా బాగుంది మాకు కొంచెం డిఫరెంట్ ఫీల్ వచ్చింది సో అథెంటిక్గా తినేటప్పుడు బికాస్ ఇలా మాకు రెస్టాల్లో దొరకదు వాళ్ళు ఏదో డిఫరెంట్గా రైస్ అనేదో ఇదిలా కూడా ఇచ్చారు అండ్ మాకు బాగా పట్టింది అండ్ తిన్నాక నాకు ఇంకా స్వీట్ తినాలనిపించింది నాకు అక్కడ ఒక కేక్ షాప్ ఉండింది సో వెళ్ళి ఊరికి ఒకటి ట్రై చేసాము బనానా రాస్బెరి అనే కేకు అది ఎంత బాగుంది అంటే శివు కూడా చాలా నచ్చింది నాకు ఇంకా తెగ నచ్చింది ఇంకో వెళ్ళి ఇంకోసారి కొనుక్కున్నాము ఇంకా అంత బాగుండింది టేస్ట్ అండ్ వాళ్ళ కార్డ్ కూడా తెచ్చుకున్నాం మేము వాళ్ళ దగ్గర అడిగి అండ్ మా మాతో వాళ్ళ ఫోటో కూడా తీసుకున్నారు సో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ ఫుడ్ ట్రక్కు సో మాకు ఆ ఫుడ్ ట్రక్ లోనే బాగా నచ్చింది ఆ కేకే సో చాలా బాగుండింది శివు కూడా బాగా నచ్చింది సో అంతే అండి మీకు ఈ వీడియో నచ్చుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ